తనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయ అపేక్ష పెట్టింది నందమూరి తారక రామారావు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాయుడుపేట ప్రధాన కూడెలలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లతో కలిసి ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు అని, తాము ఎన్టీఆర్ రాజకీయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళుతున్నామని అన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి పామాయిల్ మొక్క నాటింది ఎన్టీఆర్ అని, ఆయన దయతో నేడు సత్తుపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట మండలాల ప్రజలు పామాయిల్ సాగు నుండి వస్తున్న ఆదాయంతో సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. అంతేకాకుండా ఎన్టీఆర్ హయాంలో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల వచ్చిందన్నారు. ఆనాడు ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ దేశంలో కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తన రాజకీయ పునాది అని, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎన్టీ రామారావు చరిత్రను వివరించి వారికి ఎన్టీ రామారావు సినిమాలు చూపించాలని అన్నారు. కీర్తిని దిశ దిశలో వ్యాపింపజేసినటువంటి మహావ్యక్తి ఎన్టీ రామారావు గారి యొక్క శత జయంతి ఈరోజు ఘనంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. రాత్రి నేను వచ్చేటప్పుడు టీవీ పెట్టుంటే వాషింగ్టన్ డీసీలో మన వాళ్ళందరూ 7,000 మంది, అమెరికాలో పెద్ద మీటింగ్ అమెరికా ప్రెసిడెంట్ పెట్టినా కూడా 1,000 మంది రారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు 7,000 మంది మానవాళ్ళు పోగయ్యారు. అక్కడ పోగలి మంద వంటకాలతోటి ఇప్పుడు మీరు ఎక్కడ వండుకున్నారు అక్కడ వండుకొని ఆడ మగ పండగ చేసుకుంటున్నారు. ఆ మహానుభావుడు మన మధ్యలో లేడు కానీ మన జాతికి కీర్తినిచ్చి మనకి అవకాశాలు ఇచ్చి మన ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి నాంది పలికినటువంటి మహావ్యక్తి పూజలు ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఎక్కడ ఏ పని చూసుకున్నా ఏది చూసుకున్నా ఆయన ప్రతిబింబం కనపడుతుంది. మారుమూడు అశ్వారావుపేట నియోజకవర్గంలో అగ్రికల్చర్ కాలేజీ అంటే ఆ రోజుల్లో గొప్ప. అటువంటి ఆజ్ఞానే తీసుకొచ్చి మనకి 400 ఎకరాలు ఇచ్చి ఈనాడు అగ్రికల్చర్ కాలేజీ చేస్తే హార్టికల్చర్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటున్నాం. మీకు తెలుసో తెలీదో ఈ పామాయిల్ మొక్క మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో నాటింది పూజ్యులు ఎన్టీ రామారావు గారు అని చెప్పి ఆయన ఈ మొక్కని మలేషియా నుంచి తీసుకొచ్చి నా రాష్ట్రంలో నా రైతులకి ఈ పంట పండాలి అని చెప్పి ఆయన సొసైటీలతో ఆయన హస్తాలతో మొక్క నాటితే ఇవాళ మన అందరం దేశం మీద చెయ్యేసుకొని కాలు మీద కాలేసుకొని మాధవరావు గారి మీద అడుగు మీద కూర్చుంటున్నాం. ఆయన దయ